మూడు రాజధానుల వెంట ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కిస్తోంది. పోటాపోటీ యాత్రలతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా అస్త్రాలు తెరపేకి తెస్తున్నారు వైసీపీ నేతలు. సీఎం అనుమతిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. దీంతో ఉత్తరాంధ్రలో మిగతా మంత్రులకు పదవి భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. వారు ఎందుకు టెన్షన్ పడుతున్నారో ఈవేళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వెంటనే పరిపాలన మొదలుపెట్టాలనే డిమాండ్తో మంత్రులు రాజీనామాలు చేస్తారా? రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటన వల్ల జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతుగా ప్రజలు ముఖ్యమంత్రి అనుమతిస్తే వెంటనే మంత్రిగా రాజీనామా చేసి ఉద్యమం చేయాలనే ఆలోచన ఉందని ధర్మాన చెప్పారు. ఒకప్పుడు మంత్రుల రాజీనామా అనే సెంటిమెంట్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ప్రాంత మంత్రులపై పనిచేసింది. ఇంతకాలానికి మళ్లీ అలాంటి ఆలోచనే ఇప్పుడు మంత్రి ధర్మాన నోటి వెంట వినబడుతోంది. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర విభజన సమస్య లేకపోయినా మూడు రాజధానులకు మద్దతుగా మంత్రి మాట్లాడారు. ఉద్యమం చేయడం కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఉందని ధర్మాన అన్నారు. వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళ కోసం పనిచేసే అవకాశం నేను ముఖ్యమంత్రి ఇచ్చేస్తే నేను ఉద్యోగం వదిలేసి వెళ్ళడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మాట్లాడేదానికంటే నేను పార్టీ వాడిగా కాకుండానే నా గొంతు ఎత్తితే నా గొంతుకి ఇంకా లక్షలాది మంది నా గొంతు వెనక ఫాలో అవుతారని నమ్మకం నాకు. ఇంత అన్యాయం నేను అరికట్టడానికి గట్టిగా మనందరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు సందర్భం మీతో కూడా మాట్లాడతాం. ఇక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. మేము ఈ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో ప్రతి ఒక్క పౌరుడిని మీరు చైతన్యవంతులుగా చేయడానికి ఎవరి కంట్రిబ్యూషన్ వాళ్ళు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ. ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావు కాకుండా బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్న దొర మంత్రులుగా ఉన్నారు. ధర్మాన ప్రకటనతో తమ పదవులు ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో అని వీరు ఉలిక్కి పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధర్మాన ప్రకటనతో పై మంత్రులు, నియోజకవర్గాలు, జిల్లాల్లో కూడా జనాలు రాజీనామా డిమాండ్లు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పడిన జేఏసీ నేతలకు ఇచ్చారు. మరికొందరు నాయకులు కూడా రాజీనామాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రాజీనామాల ప్రకటన ఉత్త డ్రామా అయినా లేకపోతే చిత్తశుద్ధి ఉన్నా జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికైతే పనికొస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రకటనతో ఆగకుండా ధర్మాన రాజీనామా చేసేస్తే జనాల్లో కూడా సెంటిమెంట్ను రగిల్చినట్లవుతుంది. అప్పుడు మంత్రుల రాజీనామాల అంశమే పెద్ద విషయంగా మారే అవకాశము లేకపోలేదు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్తో అమరావతి జేఏసీ నాయకత్వంలో పాదయాత్ర జరుగుతోంది. ఈ యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సమయానికి అక్కడ రాజీనామాల ప్రకటనలు ఊపందుకుంటే పాదయాత్రను అడ్డుకోవచ్చనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇవన్నీ మంత్రులకు అవసరమే లేదు. మూడు రాజధానులా లేకపోతే ఏకైక రాజధాని అమరావతి అనే అంశం మీదే 2024 ఎన్నికలకు వెళితే సరిపోతుంది అంటున్నారు పరిశీలకులు. జనాలు ఎలా తీర్పు చెబితే అదే ఫైనల్ కదా అని గుర్తు చేస్తున్నారు.